Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 18,750 రూపాయలు చొప్పున 4 సంవత్సరాల్లో 75,000 రూపాయలు వారికి ఆర్థికంగా చేయూతనిస్తామని పాదయాత్ర సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం నిన్న ఈ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 23 లక్షల మంది మహిళలు లబ్ధి పొందడం కూడా జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ఈ పథకం ద్వారా లబ్ధి పొందారో ఆ మహిళలకు సంబంధించి అమూల్ సంస్థ, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ వారి ఐటీసీ వారు కానివ్వండి, రిలయన్స్ వారి ద్వారా వారి యొక్క ఉత్పత్తులను తక్కువ ధరకు మహిళలకు అందించి వారు ఆర్థికంగా స్థిరపడడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చేయూతను అందించడం జరిగింది. మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని కూడా విమర్శిస్తూ మరి మహిళలను మోసం చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరిస్తా ఉన్నటువంటి గతంలో మీరిచ్చినటువంటి ఎన్నికల హామీ ఏదైతే ఉందో మహిళలకు పూర్తిగా డ్వాక్రాలో ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. కానీ ఎక్కడా కూడా ఆ హామీని నిలబెట్టుకోకుండా ఎన్నికల ముందు ఏదో పసుపు కుంకుమ అని చెప్పేసి 10,000 రూపాయలు అది కూడా 3 విడతలుగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోని ఒక భగవద్గీతలాగా, ఒక ఖురాన్ లాగా, ఒక బైబిల్లాగా భావించి ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక సంవత్సర కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసే ముందు చెప్పారు, 6 నెలల కాలంలో ఒక మంచి ముఖ్యమంత్రిగా నేను పాలన అందిస్తాను, ప్రజల చేత మేలు అనిపించుకుంటానని. మరి ఈరోజు భారతదేశంలోనే మరి ఎంతోమంది సీనియర్ నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉత్తమ ముఖ్యమంత్రిగా 3వ స్థానం పొందడం అన్నది మన రాష్ట్రానికే గౌరవప్రదంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు, మన నాయకులు ప్రతి ఒక్కరూ మనం గర్వపడేలాంటి పాలన అందించాలి అని. మరి ఈరోజు మనం ఎవరిమైనా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా మీరు ఆ హామీ ఇచ్చారు, మాకు ఇంకా అందలేదు అనేటువంటి పరిస్థితి మేము ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే 0 వడ్డీ రుణాలు ఇస్తామని, మరి కరోనా కష్టకాలంలో కూడా 1,400 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో మహిళల పేరు మీద జమ చేయడం జరిగింది. మరి ఇలాంటి ఒక విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు ఏదైనా కానీ ఎవరైనా ఇచ్చినటువంటి హామీలు మాట తప్పడానికి ఇది ఒక సాకుగా చూపుతారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అటువంటి అవసరం లేకుండా మరి ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డేట్ సహా ఇచ్చి ఈ ఫలానా రోజు మేము ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాము, ఈ కార్యక్రమం మేము అందిస్తాము అని చెప్పి మరి ఈరోజు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటున్నటువంటి సందర్భం. అంతేకాకుండా 11వ తారీఖును కూడా డ్వాక్రా మహిళలకు ఏవైతే రుణాలు ఉన్నాయో వాటిని 4 విడతలుగా కూడా రద్దు చేస్తామని చెప్పినటువంటి హామీని కూడా నెరవేర్చబోతా ఉన్నారు. మరి ఈ చేయూత కార్యక్రమం ద్వారా నిన్న మహిళలందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే మన మాకు ఈ హామీలు ఇచ్చినటువంటి నాయకులే తప్పితే వాటిని నెరవేర్చేటువంటి నాయకులు లేరు. ఈరోజు మాకు చెప్పిన సమయానికి ఇచ్చినటువంటి మాట ప్రకారం సహాయాన్ని అందిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి మహిళ లక్షాధికారిని కావాలని చెప్పి ఆ రోజు
పావలా వడ్డీకే రుణాలు ఇప్పించి మహిళ ఆర్థికంగా స్థిరపడడానికి అవకాశం కల్పిస్తే మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక రెండు అడుగులు ముందుకు వేసి ఈరోజు ప్రతి మహిళను కూడా లక్షాధికారిని చేసి చూపిస్తా ఉన్నారు. ఈరోజు ప్రతి మహిళ కూడా ప్రతి కుటుంబంలో వైఎస్ఆర్ ఆసరా ద్వారా కానివ్వండి, అమ్మ ఒడి పథకం ద్వారా కానివ్వండి, లేదంటే జగనన్న వసతి దీవెన ద్వారా కానివ్వండి, విద్యా దీవెన ద్వారా కానివ్వండి, లేదు అంటే ఈ చేయూత కార్యక్రమం ద్వారా కానివ్వండి, లేదా పెన్షన్ రూపంలో కానివ్వండి, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అనేక విధాలుగా ఆర్థికంగా స్థిరపడడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సహాయం చేస్తున్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఎక్కడైనా గాని మహిళ రాజకీయంగా కానివ్వండి, సామాజికంగా ఆర్థికంగా కానీ సాధికారత సాధించినప్పుడే ఒక రాష్ట్రాల యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని మనస్ఫూర్తిగా భావించే మహిళా పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాజకీయంగా మాకు ఉన్నత స్థానాలు ఇచ్చినటువంటి విధంగా, మరి అంతేకాకుండా నామినేటెడ్ పోస్టుల్లో కానివ్వండి, నామినేటెడ్ వర్క్స్లో కానివ్వండి, మహిళలకు 50% అవకాశం కల్పించినటువంటి విధంగా, మరి అనేక రకాలుగా ఈరోజు మహిళను ఆర్థికంగా స్థిరపరిచేందుకు ఇస్తున్నటువంటి ఈ చేయూత లాంటి కార్యక్రమాల ద్వారా మహిళలు ఈరోజు అన్ని రంగాలలో కూడా అభివృద్ది సాధించడానికి చాలా సహాయకారిగా ఉంటున్నటువంటి పథకాలు. అంతేకాకుండా ఈ పథకాల ద్వారా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ఈ చేయూత మీరు చక్కగా వినియోగించుకొని పాడి పరిశ్రమలు కానివ్వండి, కోళ్ల పరిశ్రమలు కానివ్వండి, లేదంటే చిన్న చిన్న వ్యాపారాలు కానీ పెట్టుకుని మీ కుటుంబాలను ఆర్థికంగా మరింత అభివృద్ది పరచుకోవాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కళ. ఎందుకంటే రేపు భారతదేశంలో ఎప్పుడూ కూడా మరి ఇళ్ల లేనటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేయడం కూడా చాలా అరుదైనటువంటి అంశం. ఎందుకంటే గతంలో కూడా మేము శాసనసభ్యులుగా చేసినప్పుడు చాలా మంది మమ్మల్ని ఇళ్ల స్థలాలు ఇప్పించమని అడుగుతూ ఉండేవాళ్లు, కానీ ఎవరికి కూడా మేము ఒక హామీ ఇవ్వలేని పరిస్థితిలో ఉండేవాళ్లం. అలాంటిది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 30 లక్షల మందికి మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలు మంజూరు చేయించేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నారు. దీని ద్వారా సొంత ఇంటి కల ఏదైతే నెరవేరినటువంటి పేదలు ఉన్నారో వారి చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునేటువంటి అవకాశం ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మహిళా లోకమంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అండదండగా మరి వారు నిండు నూరేళ్లు వారి యొక్క మళ్లీ మాకు ఈ ముఖ్యమంత్రి గారే కావాలి అని చెప్పి కోరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇళ్ల పట్టాలు ఇచ్చినా ఈ కార్యక్రమాల ద్వారా మహిళలు స్వావలంబన పొందుతున్నారు. మరి ఇలా ఉంటే పరిస్థితిలో మళ్లీ మేము ప్రతిపక్షం కోలుకోలేనటువంటి విధంగా ఉన్నాము అనేటువంటి భావనతో మరి ఇలాంటి మంచి పథకాలకు కూడా ఏదో ఒక విధంగా మరి లోపాలను ఎత్తుకు చూపాలనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దయచేసి ప్రజల ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం, ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అండదండగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 82% ప్రజలు రాష్ట్రంలో పాలన పట్ల సంతృప్తిగా ఉన్నామని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు రాజకీయంగా ఉనికి కోల్పోతామని ఆరోపణలు చేయడం తప్పితే గతంలో మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చినటువంటి దాఖలాలైతే లేవు. కాబట్టి మీరు ఇది గమనించండి, మంచి చేసేటువంటి నాయకుడి మీద బురద తల్లితే మీకు వ్యతిరేకత పెరుగుతుంది తప్ప ప్రజల్లో సానుకూలత రాదనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ. ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని సంఘటనలు జరిగినాయండి. ఇప్పుడు ఈఎస్ఐ స్కామ్ జరిగింది, అచ్చెన్నాయుడు గారిని ఆ సంఘటనలో అరెస్ట్ చేశారు. అలాగే మచిలీపట్నంలో మోకా భాస్కరరావు గారి హత్య జరిగినప్పుడు అందులో కొల్లు రవీంద్ర గారి పాత్ర ఉందని చెప్పేసి అరెస్ట్ చేశారు. ఆ రోజు బీసీలందరినీ అరెస్ట్ చేస్తున్నారు, బీసీల మీద కక్ష సాధిస్తున్నారు అని చెప్పేసి గగ్గోలు పెట్టడం జరిగింది. మరి మన రాజమండ్రిలో ఒక సంఘటన జరిగింది,
దళితుల పట్ల శిరోముండనం చేయడం, మరి వెంటనే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసు శాఖ సస్పెండ్ చేయడము, వాళ్ల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడము, వెంటనే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే చీరాల సంఘటన కూడా అనుకోని ఘటన వల్ల మరి కిరణ్ అనేటువంటి యువకుడు మరణించడం జరిగింది. మరి ఎవరైతే ఆ సంఘటనకు బాధ్యులున్నారో వెంటనే డిపార్ట్మెంట్ పరంగా ఎస్ఐని సస్పెండ్ చేయడము, అతని మీద కేసు ఫైల్ చేయడము, అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగిపోయాయి. జరిగినటువంటి ఒకటి రెండు సంఘటనలు తీసుకుని ఈరోజు దళితుల మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి ఆరోపణలు చేస్తా ఉన్నారు. మరి మీ మీ ప్రభుత్వం హయాంలో ఏమీ జరగనట్లు, మరి గతంతో పోల్చుకుంటే ఈరోజు ఎస్సీ ఎస్టీల మీద జరిగినటువంటి దాడులు గతంతో పోల్చుకుంటే తగ్గుముఖం పట్టిన విషయాన్ని మీరు గుర్తించాలి. ఇది ప్రత్యేకంగా మేము చెప్తున్నది కాదు, మీరు డిపార్ట్మెంట్ ద్వారా లెక్కలు తెప్పించుకుని ప్రతిపక్షం చూసుకొని దాని గురించి స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నాం.